ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కెళ్ళ పాడువారు. రెండు పదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి సువర్తమానము సువర్తమానము అని. జకరియా గారి దగ్గర మాట్లాడుతూ సువర్తమానం అన్నారు దూత. గొర్రెల కాపరుల దగ్గర మాట్లాడుతూ సువర్తమానము అన్నారు. మరి సువార్త ఎక్కడుంది చూద్దాం. సువార్త ఎక్కడుంది అని చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఇదిగోండి, ఇక్కడ సువార్త అనే పదం కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుండి మనం చదువుకుంటూ వెళ్తే ప్రతి పత్రికలో సువార్త 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 అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం రెండు పదాలు చూసాం. అవేంటి అంటే, ఒకటి సువార్త, రెండు సువార్త. అక్షర రూపంలో చూస్తే వీటి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, సువార్తలో చూస్తే సాక్కుం ఇస్తే సు, వాకు తలకట్టిస్తే వా, రా కింద తావత్తిస్తే తా, సువార్త. సువార్త అంటే సేమ్, సాక్కుం ఇస్తే సు, వాకి దీర్ఘం ఇవ్వాలి, రా కింద తావత్తిస్తే తా. అంటే సువార్తకి సువార్తకి ఉన్న తేడా ఏంటి అంటే, తలకట్టుకి దీర్ఘానికి ఉన్నంత తేడా. ఎంతండి? తలకట్టుకి దీర్ఘానికి ఉన్నంత తేడా. తలకట్టుకి దీర్ఘానికి ఎంత తేడా? జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ నుండి బండిరా వరకు అంటూ ఉంటాం. ఆ నుండి బండిరా అంటే ఆ బండిరాని కాదు,
మధ్యలో ప్రతి అక్షరం ఉంది అని లేదు ఏ టు జెడ్ అంటాం అంటే ఏ ఒకటి జెడ్ ఒకటి అని కాదు వీటి మధ్యలో మిగిలిన అక్షరాలన్నీ ఉన్నాయి అలాగా తలకట్టుకి దీర్ఘానికి తేడా అంటే మధ్యలో చాలా ఉన్నాయి అనుకుంటున్నారా మనకు అక్షరాలు తెలుసు కదా తలకట్టు తర్వాత వచ్చేదే దీర్ఘం అంటే ప్రక్కనే ఉన్న అక్షరం దగ్గరగా ఉన్న అక్షరం అన్నట్లుగా కనిపిస్తుంది కానీ సువార్తకు సువార్తకు ఉన్న తేడా ఎంత అంటే జననానికి మరణానికి ఉన్నంత తేడా మరోసారి చెప్తున్నానండి సువార్తకి సువార్తకి ఉన్న తేడా ఎంత అంటే జననానికి మరణానికి ఉన్నంత తేడా ఎలా చెప్తారు అని మీరు అనొచ్చు బైబిల్ ని ఆధారం చేసుకుందాం ఆల్రెడీ మనం చదువుకున్న వచనాలనే ఒకసారి ధ్యానం చేసుకుందాం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చారు వచ్చి యేసుక్రీస్తు వారు జన్మించారు అనే సంగతి చెప్తున్నారు జన్మించారు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఆల్రెడీ పుట్టేసారు యేసుక్రీస్తు వారు జన్మించారు అని చెప్పే వార్త సువర్త సువర్త ఓకే మరి సువార్త చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆల్రెడీ మనం చదువుకున్నదే 15వ అధ్యాయము 15వ అధ్యాయము 2 నుండి చదువుదాం మీరు దానిని అంగీకరించితిరి దేనిని దేనిని నేను మీకు ప్రకటించిన సువార్త మీరు అంగీకరించితిరి దాని యందు నిలిచి ఉన్నారు నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో పౌలు గారు సువార్తను ప్రకటించారు ఉపదేశ రూపంలో అంటే ఉపదేశ రూపంలో చెప్పొచ్చు ప్రశ్నోత్తర రూపంలో చెప్పొచ్చు కథా రూపంలో చెప్పొచ్చు పాట రూపంలో కూడా చెప్పొచ్చు సువార్తను ఇప్పుడు వీరికి మాత్రం పౌలు గారు ఉపదేశ రూపంలో చెప్పారు ఇంతకీ ఉపదేశ రూపంలో చెప్పింది ఏంటి సువార్తను సువార్తను ఈ ప్రకటించిన ఉపదేశం ఏంటంట చూద్దాం మూడవచ్చు నాకు ఇవ్వబడిన ఉపదేశము నేను ఏ సువార్తను ప్రకటించానో అది ఉపదేశ రూపంలో ప్రకటించా నేను ప్రకటించినది ఉపదేశ రూపం కానీ ప్రకటించిన విషయం సువార్త ఆ సువార్త ఏంటి అంటే మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ప్రియమైన దేవుని పిల్లలారా పౌలు గారు చెప్తున్న విషయం ఏంటి అంటే నేను మీకు సువార్త ప్రకటించాను ఉపదేశ రూపంలో అదేంటి అంటే క్రీస్తు లేఖనముల ప్రకారం మనందరి కొరకు చనిపోయారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ఈ మూడింటిని తెలియజేసేదే సువార్త సువార్త అంటే యేసుక్రీస్తు వారి జన్మను గురించి చెప్పేది సువార్త అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి చెప్పేది సువార్త అయితే సువార్త పరలోకము నుండి దేవదూతలు దూతలు వచ్చి చెప్పారు కానీ సువార్తను మనమే దూతలుగా వెళ్ళి చెప్పాలి దూత అంటే ఒక విషయాన్ని ఒక చోట నుండి మరొక చోటికి చేరవేసేవారు మనుషుల్ని కూడా దూతలే అంటారు రాయబారులన్నా దూతలు అన్నా అదే అర్థాన్నిస్తుంది ఒకనాడు దేవుని యొద్ద నుండి సమాచారం భూమి మీదకి రావడానికి దేవదూతలు వచ్చేవారు ఇప్పుడు భూమి మీద జరిగిన ఒక సంగతి ప్రజలకు చెప్పి వీరిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మనుషులే దూతలుగా ప్రతి స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి ఎందుకంటే సువార్త దూతలు చెప్పేశారు అయిపోయింది
క్రీస్తు వారి జననం జరిగిపోయింది, మరణం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆయన జన్మించిన విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కార్యక్రమం కోసం వచ్చారో అది జరిగించి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం తెలియాలి? ఆయన చేసిన త్యాగం ప్రపంచానికి తెలియాలి. తెలియని వారికి ప్రపంచానికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారనేది సువార్తలో ఇనిమడింప చేసుకున్నారు. కనుక ఈ సంగతిని ప్రపంచానికి చెప్పడానికి ప్రతి వ్యక్తి ఒక దూతలా పని చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త వేరు, సువార్త వేరు. సువార్త జన్మను గురించి తెలిపేదైతే, సువార్త మరణ సమాధి పునరుద్ధానాల గురించి తెలిపేది. సువార్త పరలోకం నుండి దూతలు వచ్చి చెప్తే, సువార్త మనమే దూతలుగా, మనుషులే దూతలుగా సర్వలోకానికి వెళ్ళి చెప్పాలి.